అధికార ప్రతినిధి సంగప్ప, తర్వాత పార్టీలో ఇటీవల చేరినటువంటి సీనియర్ నాయకులు హరిశంకర్ గౌడ్ గారు, ఇతర నాయకులు పాల్గొంటున్నారు. ఇప్పుడు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు మాట్లాడతారు. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొట్టమొదటిగా తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక శిఖరాగ్ర దశకు వెళ్ళినటువంటి మద్రాస్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్కు ఫిల్మ్ ఇండస్ట్రీ రావటానికి పద్మాలయ స్టూడియో ఏర్పాటు చేసిన దివంగత కృష్ణ గారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ఇక ప్రెస్ మీట్కు ఈ యొక్క మీడియా సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు, ఒకటి బీసీ ఫెడరేషను సంబంధించిన అంశాలు, రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వారి యొక్క సమీక్ష లేదా క్లాస్ సందర్భంగా చేసినటువంటి అనేక కామెంట్స్ మీద వివరణ పార్టీ తరఫున ఇవ్వదలుచుకుందాం. మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు దాదాపు 89% ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ఎన్నికల అవసరాల కొరకు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అందులో దాదాపు రూరల్ ఏరియాలో 60% మంది బీసీలు ఉన్నారు. ఎంతోమంది బలిదానాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అందులో అత్యధికంగా బహుజనులు బీసీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, ఏదైతే బహుజనుల ఆత్మ బలిదానుల పునాదుల మీద ఏర్పడ్డ ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, పారిశ్రామికవేత్తంగా ఒక రకంగా అణిచివేత ధోరణిలో గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన నడుస్తుంది. అందుకు ఉదాహరణనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 చేతి వృత్తుల ఫెడరేషన్ ఉండే, అది గీతా వృత్తి కానీ, నేత వృత్తి కానీ, మత్స్య కార్మికులు కానీ, గొల్ల కాప కుమారులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, లేదా రజకులు కానీ, వడ్డర్లు కానీ, ఉప్పర కానీ, భట్రాజులు కానీ, పూసలు కానీ, ఇలా 11 నుంచి 14 కార్పొరేషన్స్ ఉండే. గతంలో ప్రతి కార్పొరేషన్కు విధులు, నిధులు, కార్యవర్గం ఈ మూడు ఉండేది. విధులు, నిధులు, కార్యవర్గం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో, సంక్షేమం అని పదే పదే చెప్పుకునేటువంటి కేసీఆర్ గారి పాలనలో ఒక విధంగా ఉక్కు పాదంతోని బీసీల ఆర్థిక అణచివేతకు వారు కంగళం కట్టుకొని ఉన్నారు. దానికి నిదర్శనమే 8 అండ్ హాఫ్ ఇయర్స్ ఇంతవరకు ఈ యొక్క మొత్తం ఫెడరేషన్స్కు నిర్వీర్యం చేసి ఒక కార్యవర్గం లేదు, ఒక చైర్మన్ లేదు, ఒక డైరెక్టర్ లేదు, ఒక పోస్టు లేదు, ఒక చైర్ లేదు, ఒక బల్లా లేదు. ఇంకా పుండు మీద కారం చల్లినట్లు 16 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్లో ఈ 8 సంవత్సరాల్లో ఈ యొక్క చేతి వృత్తుల ఫెడరేషన్స్కి ఇచ్చింది కేవలం 230 కోట్లు మాత్రమే. 230 కోట్లు అంటే 0.00018%. ఇంతకంటే దారుణం, హిట్లర్ కూడా జర్మనీలో యూదుల మీద చేయలేదు. హిట్లర్ కూడా యూదులను ఊచకోత కోశాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీచ్లను ఆర్థికంగా, రాజకీయంగా ఒక ఊచకోత అనేది నడుస్తుంది. చాలా బాధతోని వ్యక్తం చేస్తున్నాం, ఈ యొక్క బాధను మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాం. అయితే నిన్న మునుగోడు ఎన్నికలతో కనువుపు అయిందో ఏమో, వెంటనే 6వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 10వ తారీఖు నాడు అది కూడా ముసలి కన్నీళ్ళగా, కంటి తుడుపు చర్యలాగా ఫెడరేషన్స్ మళ్ళీ మాట లేపలేదు. జిల్లాలో ఉండేటువంటి బీసీ యొక్క కమిటీలను కలెక్టర్ల ఆధ్వర్యంలో
మళ్ళా ఏర్పాటు చేయాలని 4.5 సంవత్సరాలుగా తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు గుర్తుకొచ్చిండు బీసీలు. మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు 16 లక్షల కోట్లలో మీరు బీసీ ఫెడరేషన్స్ కనీసం ఒక 2 లక్షల కోట్లు పెండింగ్లో ఉన్నది, బకాయి ఉన్నారు బీసీ కార్పొరేషన్ కానీ ఇతరత్ర కానీ. వెంటనే చట్టబద్ధంగా అసెంబ్లీ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఫెడరేషన్స్ అన్నిటినీ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కల్పించని పక్షంలో ప్రజా ఉద్యమం మా యొక్క ఓబీసీ మోర్చ ద్వారా చేపడతాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క బహుజనులు మీరు ఏదైతే బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ప్రతి ఇంటికి 3 కోట్లలో 1.5 కోట్ల ఉన్నటువంటి బీసీలను జాగృతం చేసి మీకు రాజకీయ సమాధి కట్టడం మాత్రం బీసీలు చేస్తారని ఈ మీడియా సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం. రెండో అంశం, ఇక నిన్న రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో అరే విస్తృత క్లాసులో జరుగుతున్నటువంటి అనేక అంశాలు మేము పార్టీ తరఫున స్పందిస్తున్నాం. ఒకటి, వారు చేసినటువంటి కమెంట్ సాధారణంగా సమీక్ష అంటే సమీక్ష లాగా ఉంటుంది, అక్కడ సమీక్ష జరిగినట్లేదు, ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు కేసీఆర్ గారు క్లాస్ పీకినట్లే ఉన్నది. ఒక విధంగా వాళ్ళని భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేసినట్లుంది. ఒకటి, వారు చేసిన ప్రధాన కామెంట్ ఏంటంటే బీజేపీ అహంకారము ఉన్మాదతనంతో ఉన్నటువంటి పార్టీగా అభివర్ణించారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలుసు, ఈ యొక్క అహంకారము ఎవరు వ్యవహరిస్తున్నారు, ఈ ఉన్మాదతనం అంటే పవర్ ఎట్ ఎనీ కాస్ట్, అధికారం ఏది చేసైనా కూడా అధికారం నిలబెట్టుకోవాలనే ఒక ఉన్మాదం ఎవరు చేస్తున్నారో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ బీజేపీ పార్టీ కానీ ఇతరత్ర సంఘాలు కానీ ప్రజాస్వామిక అహంకార రహిత ప్రజాస్వామిక ప్రభుత్వం బీజేపీ ద్వారా సాధ్యమవుతుందని, బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని ఒక అక్కస్తోని మీరు ఇలాంటి కమెంట్ చేయటం చాలా శోచనీయమని తెలియజేస్తున్నాను. ఇక హైకోర్టులు అయితే ఇదివరకు గతంలో మేము ప్రేమేందర్ రెడ్డి గారు మా పార్టీ తరఫున వేశారు, ఏమేశారు, ఈరోజు 2 అభియోగాలు, దాని యొక్క సిట్ చైర్మన్ ముఖ్యమంత్రినా లేకుంటే పోలీస్ ఆఫీషర్లా, మరి ఏ హోదాతో ముఖ్యమంత్రి ఆ వీడియోలు కానీ ఆడియోలు కానీ సీజేకు చీఫ్ జస్టిస్కు సబ్మిట్ చేశారు? సరైనటువంటి న్యాయం జరగాలంటే సిబిఐ లేదా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్టు నిర్వహణ జరగాలని మేము చేశాం. అదే హైకోర్టు ఇది బలపరిచింది, అదే హైకోర్టు నిన్న తీర్పు బలపరిచింది. సిట్టు కేవలం హైకోర్టు న్యాయమూర్తి యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలి. ఈ పోలీస్ ఆఫీసర్స్ కానీ సిట్ చైర్మన్ కానీ ఏ అంశాన్ని రాజకీయ నాయకులకు కానీ ఇతరులకు కానీ తెలియజేయద్దు, సీల్డ్ కవర్ ద్వారా కేవలం హైకోర్టుకే తెలియజేయాలని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏదైతే బీజేపీ ఆరోపించిందో అది నిజమని కోర్టులో తేలవటమైంది. అదేవిధంగా కోర్టులో సాక్షాత్తు ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాది క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది. వారు అడిగారు సీజే గారు, ఏమని, మీ ముఖ్యమంత్రి గారు మాకు ఒక సీల్డ్ కవర్లో పంపించారు, అది చట్టరీత్యా వ్యతిరేకం, దీన్ని ఏం చేయాలంటే మీరు చెత్తబుట్టలు వేయండి సార్, క్షమాపణ చెప్తున్నాం అని చెప్పారు. దీన్ని చెత్తబుట్టలు వేయండి, మేము క్షమాపణ చెప్తున్నాం అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఇలాంటి, అంటే మామూలుగా ఇలాంటిదే వేరే ఇతర వ్యక్తి చేస్తే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద లోపడేస్తారు, కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద లోపడేస్తారు. ఇలాంటి అంటే పవర్ కొరకు ఎంతకైనా తెగించాలనుకోవటం చాలా దురదృష్టం. ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి బాధ ఏంటంటే కేసీఆర్ గారు హైకోర్టు కూడా మంత్రిత్వ శాఖలో భాగమని భావిస్తున్నారు. దయచేసి హైకోర్టు అనేది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి ఒక పిల్లర్,
అది మీ క్యాబినెట్లో ఒక మంత్రిత్వ శాఖ కాదు, చీఫ్ జస్టిస్ మీ మంత్రిత్వ శాఖలో అభ్యర్థి కాదు, అది మీరు గుర్తించాలి. ఇకపోతే మన ఎమ్మెల్యే నలుగురు ఎమ్మెల్యేలు ఎట్లయితే ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ డైరీస్ ఏదైతే ఉందో వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. అదే నిన్న సాక్షాత్తు మీటింగ్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎవరైనా బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా, మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నాము, మీ మీద నిఘా ఉంది, మీరు ఎవరితో మాట్లాడితే నాకు తెలుస్తుంది, మీరు చేసే ప్రతి అంశం మీరు బెడ్రూమ్లో కూడా మాట్లాడేది నాకు తెలుస్తుంది అని చెప్పడం ఎంతవరకు న్యాయం?